ఖచ్చితంగా ఒకటి మాత్రం జరుగుతుంది మనం నమ్మచ్చు ఒక పదిహే మనం అంటే ఇప్పుడు నా వయసు అంటే మరి నేను ఇంకెన్నేళ్ళు బతుకుతా అని తెలియదు ఎందుకంటే యాక్చువల్గా అయితే లెక్క ప్రకారం అయితే ఇంకో యాభై ఏళ్ళు బతకాలి కానీ ప్రస్తుతం పరిస్థితులు ఎవడెప్పుడు లేపేస్తాడో తెలియదు కాబట్టి చెప్పలేం కానీ ఓ పాతికేళ్ళు కనుక బతుకుంటే గ్యారంటీగా చూస్తానేమో బ్రిటన్లో ముస్లిం ప్రభుత్వం వస్తుందన్నది అరబ్ దేశాల్లో చేరుతుందో లేదో తెలియదు కానీ చేరడానికి అవకాశం ఉంటుంది ఏది ఇస్లామిక్ కంట్రీస్లో చేరడానికైతే ఒపెక్ ప్లస్ కంట్రీస్లో చేరడానికైతే అవకాశం ఉంటుంది ఓపెక్ ప్లస్ అంటే ఆయిల్ కంట్రీసే కానీ ఈ లెక్కన ముస్లిం దేశాల సరసం చేరడానికి అవకాశం ఉంది ఎందుకంటే క్రమంగా ఇప్పుడు అక్కడ పూర్తి పిలుపులైతే ఇతర దేశాల నుండి అక్కడ వలస వచ్చేసినటువంటి వాళ్ళు దాదాపుగా చాలా రాష్ట్రాల్లో ఇరవై నుంచి ముప్పై శాతం వచ్చేస్తున్నారు అక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎన్నికవుతున్నారు అలాగే అక్కడ మత ప్రబోధకులు చాలా క్లియర్గా ఇక్కడ రాజ్యం కావాలన్నటువంటి పిలుపులు ఇస్తున్నారు దానికి అనుగుణంగా అంగీకరించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ రూట్లోనే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కొన్నాళ్ళు పోయిన తర్వాత మన పాతబస్తీ హైదరాబాద్ పాతబస్తీ తరహాలోను లేకపోతే ముజిఫరాన్ ముజిఫర్నగర్ ఏది మన ఉత్తరప్రదేశ్ లాంటిది ఎట్లయిందో అట్లాగా ఇప్పుడు కొన్ని ఏరియాలు అయినాయి బ్రిటన్లో భవిష్యత్తులో టోటల్గా పాకిస్తాన్ లాగా అయితే అయ్యే అవకాశం ఉంది ఆఫ్ఘనిస్తాన్ అవ్వకపోవచ్చు కానీ పాకిస్తాన్ లాగా అయ్యే అవకాశం అయితే ఉంది